పుల్వామా ఉగ్రదాడికి వ్యతిరేకంగా అఖిల భారత వ్యాపార సమైక్య ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మలక్పేట్ గంజ్లోని తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో వ్యాపారులు రైతులు నిరసన ర్యాలీ నిర్వహించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. పుల్వామా ఉగ్రదాడికి వ్యతిరేకంగా తెలంగాణ ఛాంబర్ ఆఫ్ అగ్రి ట్రేడర్స్ ఆధ్వర్యంలో మలక్పేటలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం మనం విధుల్లో చూస్తున్నాం, వ్యాపారులతో పాటు రైతులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. రక్తం మరుగుతుంది, అమరుల త్యాగం వృధా పోదు, ప్రతి రక్త బుట్టుకు బదులు తీర్చుకుంటామంటూ ప్లేకార్డ్స్ ప్రదర్శిస్తూ వీళ్ళందరూ కూడా నిరసన ర్యాలీ చేయడం జరిగింది. అంతేకాకుండా అమరవీరుల కుటుంబాలకు సంఘీభావంగా వాళ్లకు మద్దతుగా మేము కూడా ఉన్నామంటూ వీళ్ళు ముందుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మంత్రులు మాట్లాడడానికి ఇక్కడ నిర్వాహకున్నారు, చెప్పండి సార్. భారతదేశంలో మొన్న కశ్మీర్లో 40 మంది మిలిటరీ వాళ్లను దొంగ దెబ్బతో వాళ్లను చంపడం జరిగింది. ఇది ఒక 40 కుటుంబాలకు మిలిటరీ కుటుంబాలకే కాదు, యావత్ భారతదేశంలోని 130 కోట్ల మంది బాధపడుతున్నారు ఈ విషయంలో. దీనికి తప్పనిసరిగా మా ప్రధానమంత్రి ద్వారా మంచి జవాబు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ టెర్రరిజం ఉన్నా దాన్ని వ్యతిరేకించే మా ప్రధానమంత్రి గారు, అది మన దేశంలో మన కశ్మీర్లో మన జరుగుతున్న ఈ తీవ్రవాదానికి తప్పనిసరిగా వారు జవాబిస్తారు. తీవ్రవాదం అనేది చేయాలనుకుంటే భయపడే విధంగా మా ప్రధానమంత్రి తీర్మానం తీసుకొని ఆ విధంగా నడుస్తారని మేమందరమే ఆశిస్తున్నాము. వీర జవాన్ల కుటుంబాలకందరికి కూడా మా తరపున శ్రద్ధాంజలి, వారందరికి కూడా మా సంతాపాన్ని తెలుపుతూ జై భారత్ మాతాకి. దాదాపు 40 నుంచి 45 మంది పుట్టబెట్టుకున్న ఈ మన పొరున ఉన్న పాకిస్తాన్ దేశము, మరి అదేవిధంగా ముస్కర్లో పేరున ఈరోజు ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. వాటి కంటకి వాటి అన్నిటికీ భారీ మూల్యం తీసుకోవాలనే అవసరం ఎంతైనా ఉన్నది. దానికి భారతదేశం గట్టి చర్య తీసుకుని నేషన్ వాంట్ రివెంజ్ తప్పును తీసుకోవాలని ఈ సందర్భంగా యావత్ భారతదేశం 130 కోట్ల మంది వారి తరఫున కోరుతున్నాము. భారత సైనికుల మీద దాడి, 40 మంది చనిపోవడం, పాకిస్తాన్ గుండాల్లారా ఖబర్దార్ అమాయకులైన సోల్జర్లను మీరు అతి దారుణంగా హత్య చేసినారు. దీనికి ప్రతీకారం ఉంటది, అది త్వరలో దీన్ని జవాబిస్తుంది. అమరవీరుల కుటుంబాలకు శాంతి కలిగి వాళ్ళకు ప్రగడ సానుభూతి మేము తెలియజేస్తూ మా శ్రద్ధ ఘటిస్తున్నాం. టుడే ఐ కండెమ్ ది అటాక్ ఆన్ అవర్ సోల్జర్స్ బై ది టెర్రరిస్ట్ అండ్ ఐ కన్సోల్ ఓన్లీ ఫ్యామిలీస్ ఆఫ్ అవర్ సోల్జర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ అగ్రి ట్రేడర్స్ ఐ అపీల్ టు ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోడీ గారు. మీరు ఈ సందర్భంలో ఈ సంఘటన జరిగిన తర్వాత ఇమీడియట్గా 370 ఆర్టికల్ను విత్డ్రా చేయాల్సిందే, ఇది మా అపీల్. మన దేశ రక్షణ చేస్తున్నారు కాబట్టి మన దేశంలో స్వేచ్ఛగా ఉన్నాము. అలాంటి జవాన్లను ఒక దారుణ కాండకు దొంగ చాటున వాళ్ళ మీద దిగబడి 40 జవాన్లను అతి దారుణంగా చంపడం జరిగింది. దానికి ప్రతీకారంగా భారతదేశ ప్రభుత్వము తక్షణ చర్యలు తీసుకొని మళ్ళా ఇలాంటి చర్యలు కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని మా అపీల్. మొత్తం మీద ఈ జవాన్ల మృతికి కూడా నిరసన వ్యక్తం చేస్తాను. ఇప్పటికే ఉన్న నగరవాసులందరూ కూడా ఈ అఖిల భారత వ్యాపార సమైక్య ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన, అందులో భాగంగా గంజులు వ్యాపారులందరూ కూడా నిరసన చేస్తున్నారు. సత్యనారాయణ.